దీపావళి ఇది భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా భారతీయ మూలం ఉన్న ప్రజలు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి ఈ పండుగ అపారమైన సాంస్కృతిక మరియు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు దీని వేడుకలు వివిధ ప్రాంతాలు మరియు వర్గాలలో మారుతూ ఉంటాయి దీపావళి జరుపుకోవడానికి ఇక్కడ కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి ఒకటి చీకటిపై కాంతి విజయం దీపావళి చీకటిపై కాంతి మరియు చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది ఈ పండుగ హిందూ పురాణాలలో పాతుకుపోయింది మరియు రాముడి భార్య సీతను అపహరించిన రాక్షసరాజు రావణుడిని ఓడించి రాముడు అయోధ్యకు తిరిగివచ్చిన జ్ఞాపకార్థం రెండు రాముడు తిరిగి రావడం హిందూ ఇతిహాసం రామాయణం ప్రకారం రాముడు తన భార్య సీత మరియు నమ్మకమైన సహచరుడు లక్ష్మణుడితో కలిసి పద్నాలుగు సంవత్సరాల అజ్ఞాతవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చాడు అయోధ్య ప్రజలు దారిని ప్రకాశవంతం చేయడానికి నూనె దీపాలు దియాలు వెలిగించి వారికి స్వాగతం పలికారు మరియు వారు తిరిగి వచ్చినందుకు జరుపుకుంటారు మూడు లక్ష్మీ దేవత యొక్క ఆశీర్వాదాలు ఆ దీపావళి కూడా సంపద మరియు శ్రేయస్సు యొక్క హిందూ దేవత అయిన లక్ష్మీదేవి ఆరాధనతో సంబంధం కలిగి ఉంటుంది దీపావళి రాత్రి లక్ష్మీదేవి పరిశుభ్రంగా మరియు బాగా వెలుతురు ఉన్న ఇళ్లను సందర్శిస్తుందని సంపద మరియు ఆశీర్వాదాలను తెస్తుందని ప్రజలు నమ్ముతారు నాలుగు జ్ఞాన వేడుకలు కొన్ని ప్రాంతాలలో దీపావళి జ్ఞానానికి సంగీతానికి మరియు కళలకు దేవత అయిన సరస్వతీదేవి ఆరాధనతో ముడిపడి ఉంటుంది విద్యార్థులు తరచుగా సరస్వతీదేవిని ప్రార్థిస్తూ జ్ఞానం మరియు విద్యాభిషేక విజయం కోసం దీవెనలు కోరుకుంటారు ఐదు కొత్త ప్రారంభాలు ఆ దీపావళి కొన్ని ప్రాంతాలలో హిందూ నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది ప్రజలు తమ ఇళ్లను శుభ్రపరచడం మరియు అలంకరించడం కొత్త బట్టలు కొనుగోలు చేయడం మరియు రాబోయే సంవత్సరానికి సానుకూల తీర్మానాలు చేసే సమయం ఇది ఆరు సాంస్కృతిక ఐక్యత దీపావళిని మతపరమైన సరిహద్దులు దాటి వివిధ మత మరియు సాంస్కృతిక నేపథ్యాల ప్రజలు జరుపుకుంటారు కుటుంబాలు మరియు సంఘాలు కలిసి రావడానికి ఆనందాన్ని పంచుకోవడానికి బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి మరియు సామాజిక బంధాలను బలోపేతం చేయడానికి ఇది సమయం ఏడు దీపాల పండుగ దీపాలు కొవ్వొత్తులు మరియు అలంకరణ దీపాలను వెలిగించడం దీపావళిలో ప్రధాన భాగం ప్రకాశం అజ్ఞానంపై జ్ఞానం యొక్క విజయాన్ని మరియు చీకటిని పారద్రోలడాన్ని సూచిస్తుంది ఎనిమిది హార్వెస్ట్ ఫెస్టివల్ కొన్ని వ్యవసాయ సమాజాలలో దీపావళిని పంట పండుగగా జరుపుకుంటారు ఇది భూమి యొక్క అనుగ్రహానికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది దీపావళి ఆనందం ప్రతిబింబం మరియు కృతజ్ఞత యొక్క సమయం మరియు దాని వేడుకలు సాంస్కృతిక మతపరమైన మరియు ప్రాంతీయ సంప్రదాయాలను కలుపుతూ మారుతూ ఉంటాయి దీపావళి యొక్క సారాంశం ఆనందాన్ని వ్యాప్తి చేయడం లోపల కాంతిని స్వీకరించడం మరియు ఐక్యత మరియు సద్భావనను పెంపొందించడం